Hi friends, welcome back. In this video, what is Adobe Premiere Pro and what is the difference with the After Effects? This question is very important. Just in the brief, I choose video editing and standard workflow and but here I actually Premiere Pro first software and the next four sections are Premiere Pro detailed options చెప్పడము ఆ విధంగా అన్నమాట అదే విధంగా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అసైన్మెంట్స్ కూడా చేస్తారు అన్నమాట సో ఇప్పుడు మీరు చూసుకుంటే ముందు ఫస్ట్ మనం ప్రీమియర్ ప్రో స్టార్ట్ చేద్దాం ప్రీమియర్ ప్రో అనేది జస్ట్ ఐ వాంట్ టు టేక్ మై ఫస్ట్ ప్రాజెక్ట్ ప్రీమియర్ ప్రో అనేది ఒక వీడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ అన్నమాట ఫస్ట్ సింపుల్ గా చెప్పాలంటే ఈ టైం లైన్ బేస్డ్ అన్నమాట ఇది టైం లైన్ అన్నమాట దాని వల్ల ఏంటంటారంటే దీన్ని టైం లైన్ బేస్డ్ video editing software antaru anamata industry standard from adobe company adobe premiere pro anedi meer ikkada chusinattayite untundi indulo chaala future films kuda chenda pedda pedda films kuda chestunnaru anamata tarvata vere video lu cheptanu ye video chesarani recent ga gone girl ane oka chaala high budget future film kuda complete premiere pro tone edit chesaru anamata ante standard software idi just simple ga manaki availability undi kabatti danni takku anchana ayyadu idi chaala powerful software anamata ఇది ఆల్మోస్ట్ చాలా ఫార్మాట్స్తో వర్క్ చేస్తుంది అనమాట అంటే ఇమేజెస్ కానీ వాయిస్ ఆడియో కానీ అన్ని ఆల్మోస్ట్ క్యామ్ కార్డర్స్ చాలా క్యామ్ కార్డ్ రకరకాల ఉంటాయన్నమాట కెమెరాస్ వాటి ఫుటేజ్ మొత్తాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇందులో వర్క్ చేసుకోవచ్చు అనమాట అది మెయిన్ అడ్వాంటేజ్ ఇట్ వర్క్స్ విత్ ఇమేజెస్ ఆల్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ అసెట్స్ అనమాట లైక్ ఇమేజెస్ ఆడియోస్ వీడియోస్ కంప్యూటర్ గ్రాఫిక్స్ అన్నిందనమాట వీటన్నిటిని కలిపి మనం ప్రీమియర్ ప్రోలో వర్క్ చేసుకోవచ్చు అనమాట ఇట్ హిస్టరీ చూసుకుంటే ఏంటంటే యాక్చువల్గా ప్రీమియర్ ప్రో అనేది ఇన్ 1991లో స్టార్ట్ అయింది అనమాట 1991లో మ్యాక్ సిస్టమ్ కోసం స్టార్ట్ అయ్యి ఫస్ట్ అడోబీ ప్రీమియర్ అనేవాళ్ళు అనమాట ఎంతవరకు 2003 తర్వాత అడోబీ ప్రీమియర్ ప్రో అన్నారు అనమాట మార్చారు వెర్షన్ మార్చారు అది అంటే ఆల్మోస్ట్ 1991 నుంచి అంటే దగ్గర దగ్గర 23 ఇయర్స్ అయిందనమాట ఈ సాఫ్ట్వేర్ బయటకు వచ్చి సో 23 ఇయర్స్ ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్ ఇట్ ఈస్ వెరీ లాంగ్ హిస్టరీ ఇట్ ఈస్ హ్యావింగ్ ఇన్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ టెర్మినాలజీ చెప్పాలంటే 23 సంవత్సరాలు అనేది చాలా ఎక్కువ అనమాట కాబట్టి ఇది చాలా స్టాండర్డ్ సాఫ్ట్వేర్ మీరు నేర్చుకుంటున్నారు ఈ ప్రీమియర్ ప్రో అనేది ఇండస్ట్రీ స్టాండర్డ్ టైమ్ లైన్ బేస్డ్ ఇది టైమ్ లైన్ కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి దీన్ని టైమ్ లైన్ అంటారు దీని గురించి డీటెయిల్గా చెప్తున్న తర్వాత టైమ్ లైన్ బేస్డ్ ఇండస్ట్రీ స్టాండర్డ్ వీడియో ఎడిటింగ్ ప్రోగ్రామ్ వర్క్స్ విత్ ఆల్మోస్ట్ చాలా క్యామ్ కార్డర్స్ ఆల్మోస్ట్ ఆల్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్ అసెట్స్ అనమాట అది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి ఆఫ్టర్ ఎఫెక్ట్స్తో డిఫరెన్స్ ఏంటి అని అడిగారు అనేది ఒక కామన్ క్వశ్చన్ అనమాట అంటే చాలామంది ఫోన్ చేసి అడుగుతుంటారు ప్రీమియర్ ప్రో నేర్చుకుంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నేర్చుకోవాలా లేదంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నేర్చుకుంటే ప్రీమియర్ ప్రో నేర్చుకోవాలా లేదా రెండు రావాలా అనేసి రెండు కంప్లీట్గా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అని మీరు అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఇది ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అంటారు దీన్ని దాన్ని ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అన్నారు దాన్ని మోషన్ గ్రాఫిక్స్ సాఫ్ట్వేర్ అది అది ఫస్ట్ మీరు గ్రహించాలి డిఫరెన్స్ ఏంటి అంటే అది ఒక్క జస్ట్ ఒక చిన్న క్లిప్లో చెప్పేదంతా కాదు మీకు ప్రీమియర్ ప్రో స్పష్టంగా తెలియాలి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ తెలియాలి అప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుంది ఆ డిఫరెన్స్ మీరు మల్టీమీడియాలో ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం మీకు రెండు సాఫ్ట్వేర్లు వస్తేనే మంచిది ఏదైనా వీడియోస్ చేయాలనేటప్పుడు అటు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అవసరమే ఇటు ప్రీమియర్ ప్రో కూడా అవసరమే మంచి ప్రాజెక్ట్ చేయాలనేటప్పుడు ఏదో చిన్న వీడియోస్ చేసి చిన్న ఇమేజెస్ ఒక ఆర్డర్లో పెట్టి చేయాలనుకుంటే ఏ సాఫ్ట్వేర్లైనా చేయొచ్చు అందులో చేయొచ్చు ఇందులో చేయొచ్చు కానీ ఒక మంచి ప్రాజెక్టు పెద్ద ప్రాజెక్ట్ చేయాలనేటప్పుడు ఆల్మోస్ట్ మీకు ఫోటోషాప్ ఎడో ఇల్లస్ట్రేటర్ ఎడో ప్రీమియర్ ప్రో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇవన్నీ అవసరం వస్తాయి అన్నమాట ఎందుకంటే ప్రతిదానికి ఒక పర్పస్ ఉంది అవన్నీ కలిస్తేనే ఒక ప్రాజెక్ట్ అవుతుందన్నమాట ఓన్లీ నేను ఒక సాఫ్ట్వేర్లో చేయాలను హార్డ్గా ట్రై చేస్తే చేయొచ్చు కానీ చాలా ఈజీగా అయిపోయే పని అండి ఇప్పుడు ఫోటోషాప్లో కొన్ని పనులు చాలా ఈజీగా అయిపోతాయి వాటిని మనం ప్రీమియర్ ప్రోలో చేస్తామనేటప్పుడు అది ఆల్మోస్ట్ అంత ఈజీ కాదు ఎందుకంటే దీని పర్పస్ అనేది ఒకటి స్పెసిఫిక్గా వీడియో ఎడిటింగ్ అంటారనమాట అదే ఫోటోషాప్ అనేది ఇమేజ్ ఎడిటింగ్ అనమాట మీరు ఆఫ్టర్ ఎఫెక్ట్ వచ్చేసరికి కంపోజిటింగ్ సాఫ్ట్వేర్ అది మోషన్ గ్రాఫిక్ సాఫ్ట్వేర్ అండ్ ఎఫెక్ట్స్ సాఫ్ట్వేర్ అనమాట దానికి ఒక పర్పస్ ఉంది సో ఈ విధంగా ఈ సాఫ్ట్వేర్స్ ఒక 3-4 సాఫ్ట్వేర్స్ ఉంటాయి అడోబ్ నుంచి ఇవన్నీ కాకపోతే ఆల్మోస్ట్ సిమిలర్గా కనిపిస్తాయి అనమాట ఒక సాఫ్ట్వేర్ వచ్చిందంటే మీరు మిగతా సాఫ్ట్వేర్లు కూడా ఆల్మోస్ట్ మీకు 20-30% వచ్చినట్టే ఉంటుంది అనమాట సో దట్ అదే మెయిన్ అడ్వాంటేజ్ మనకి మీరు ఏదో ప్రీమియర్ ప్రో అనేది ఆల్మోస్ట్ గ్రాఫిక్ డిజైనింగ్ వెబ్ డెవలప్మెంట్ అండ్ వీడియో ప్రొడక్షన్ సైడ్ మీరు అడోబ్ సాఫ్ట్వేర్స్ని ఫోటోషాప్ దగ్గర నుంచి ప్రీమియర్ ప్రో దగ్గర నుంచి నేర్చుకొని
ఇంకా ముందు ముందుకు వెళ్తే చాలా మంచిది అనమాట. సో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఈజ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ అడోబీ ప్రీమియర్ ప్రో. అడోబీ ప్రీమియర్ ప్రో నేర్చుకుంటే ఒక 10-20% మీకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేది ఈజీగా వస్తుంది, కానీ రెండు ఒకటి కాదు. ఎవరైనా ఒకటి అన్నారంటే అది మీరు వెరిఫై చేసుకోవాలి, నేనేమి చేయలేను దానికి. సో ఇట్ ఇస్ అప్ టు యూ, ఫైనల్గా మీరు నిజం తెలుసుకోవాలి. గూగుల్కి వెళ్ళి రెండు క్లియర్గా డిఫరెన్స్ తెలుసుకోండి, రెండు సాఫ్ట్వేర్లో ఏ పని చేయాలో తెలుసుకోండి. ఎవరిని చెప్పినా మీరు ఫైనల్గా రెండు సాఫ్ట్వేర్లు ఉపయోగించకపోతే మీకు ఎప్పటికీ క్లారిటీ రాదు. సో ట్రై టు యూజ్ దోస్ టూ సాఫ్ట్వేర్స్, నేర్చుకోండి, ఉపయోగించండి, అప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట ఏ సాఫ్ట్వేర్ వలన ఏమి అడ్వాంటేజ్ ఉందనేసి. ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఈజ్ ప్రీమియర్ ప్రో, వాట్ ఈజ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్, అండ్ రెండు ఒకటి కాదని తెలుసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.